తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానిలో భాగంగా ప్రాజెక్టులు, విద్య, వైద్యంతో పాటు అభివృద్ధి పనులపై అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తారు. సొంత ఇలాకా నుంచే జిల్లాల పర్యటనను ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ అభివృద్ధిపై ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులతోటి చర్చిస్తారు. ప్రధానంగా పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై సమీక్ష చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్లో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరోవైపు జిల్లాల పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో ఆపరేషన్ ఆకర్షణ కూడా షురూ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్లోకి రావాలని వైఎస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునివ్వగా ఆయన కమెంట్స్కు మద్దతు తెలిపారు సీఎం రేవంత్. భట్టి వ్యాఖ్యల్ని పీసీసీ చీఫ్గా సమర్థిస్తున్నానని, కాంగ్రెస్ను వీడిన నేతలంతా తిరిగి రావాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్లోకి జోరుగా చేరికలు కొనసాగుతుండగా సీఎం రేవంత్ సమక్షంలో రేపు కాంగ్రెస్లో చేరే నేతలు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇంకా నేను ప్రస్తావించినవి కాకుండా ఇంకా టూర్ షెడ్యూల్ ఎలా ఉంది, అండ్ ఎవరు రేపు చేరబోతున్న ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చేరబోతున్న నేతలు? జూలై 3న సెక్రటరీ సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి పరిపాలన మీద దృష్టి సారించాలి. అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలి. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి. విద్య, వైద్యము, సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చాలామంది కలెక్టర్లు జిల్లా కార్యాలయంలోనే హెడ్ క్వార్టర్స్లో కూర్చొని చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాబట్టి ఇక నుంచి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యమంత్రి స్థాయిలో జిల్లాల పర్యటన కూడా నేను చేస్తాను. వారానికి ఒక జిల్లా చొప్పున పర్యటనలు ఉంటాయని మొన్న 3వ తారీఖు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. మొదటిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటనలో ఎంతో సంక్షేమ సాగునీటి ప్రాజెక్టులు అయిండొచ్చు, విద్య, వైద్యానికి సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ రేపటి ట్రిప్ తర్వాత నెక్స్ట్ వారం 15వ తారీఖు కరీంనగర్ వెళుతున్నట్టుగా కూడా ప్రస్తుతం ఉన్న సమాచారం. అఫీషియల్గా దాని నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కానీ నెక్స్ట్ జిల్లా పర్యటన వచ్చే వారంలో కరెక్ట్గా వారం రోజులకి కరీంనగర్ వెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జిల్లాల పర్యటనల ముఖ్య ఉద్దేశము సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం లాంటివి క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. 100 రోజుల పాలనలో 5 పథకాలను అమలు చేశాము. ఆ తర్వాత ఎలక్షన్లు కూడి రావడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అదే విషయాన్ని పూర్తిగా ప్రజలకు తీసుకెళ్లాలనేది సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్తో పాటుగా కూడా ఈ చేరికల్ని కూడా జిల్లాలో పర్యటించినప్పుడు సీఎం సమక్షంలోనే చేరికలను జాయిన్ చేయాలనే స్ట్రాటజీతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సీఎంని జూబ్లీహిల్స్లో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రేపు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి జూపల్లి, జిల్లా మంత్రి జూపల్లి, కలెక్టర్లు లేకుంటే మంత్రి జూపల్లి, ఇతర మంత్రులు లేదంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వీళ్ళందరి సమక్షంలో ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. దాంతోపాటుగా కూడా ఎమ్మెల్యే విజయుడు కూడా రేపు సీఎం సమక్షంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని ఏఎన్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో పార్టీకి చెందిన కార్యకర్తలతోనే బహిరంగ భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 60 నుంచి 100 మంది చొప్పున కార్యకర్తలను సమీకరించి ఒక పెద్ద స్థాయిలో ఒక పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ సందర్భంలోనే 5 గంటల 45 నిమిషాల టైంలోనే ఇటు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, అలాగే ఎమ్మెల్యే విజయుడు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక పూర్తిగా ప్రజల్లోకి ప్రభుత్వం వెళ్ళాలి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ పూర్తిగా ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండాలి. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలతో వచ్చిందో, ఏదైతే నమ్మకంతో అధికారంలోకి వచ్చిందో, ఇందిరమ రాజ్యం అనే ఏదైతే స్లోగన్ ఉందో అది పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంతో కంటే కూడా ఈ ప్రభుత్వము ఈసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థవంతంగా పనిచేస్తుందన్న భావన ప్రజల్లోకి కలగాలంటే ఖచ్చితంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉండాలి. కాబట్టి జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రిగా నేను కూడా పర్యటిస్తానని చెప్తున్నారు. ఇక చేరికలను కూడా భారీగా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రేపు ఒక ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వచ్చే వారం కరీంనగర్ పర్యటన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా
పూర్తి స్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండాలి కాబట్టి సచివాలయంలో జరిగిన 3వ తారీఖు జరిగిన మీటింగ్ లో కార్యదర్శి ముఖ్య కార్యదర్శుల మీటింగ్ లో అదే చేశారు సచివాలయం స్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా అధికారులు పూర్తి అలర్ట్ గా ఉండాలి సడన్ విజిట్స్ చేయాలి సంక్షేమ పథకాలు స్కూల్స్ కు సంబంధించి అయ్యిండొచ్చు అటువంటి విద్యా వైద్యానికి సంబంధించిన అంశాల్లో ఎటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి ప్రభుత్వం ఎంతో ఫోకస్ గా ఉంది ఆ ఫోకస్ ని ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిగా ప్రజలకు చేరువవాలి ప్రభుత్వ ప్రయోజనాలు పూర్తిగా ప్రజల్లోకి అందాలంటే అధికారులు పూర్తిగా సన్నద్ధంగా ఉండాలి అలర్ట్ గా ఉండాలని చెప్పిన సందర్భంలో రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ప్రారంభించబోతున్నారు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గర నుండి ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటించబోతున్నారు పర్యటనలో మహిళా శక్తి క్యాంటీన్ కలెక్టరేట్లో ఇక మిగిలిన సంక్షేమ పథకాలు ఐడిఓసీ లాంటి ప్లాంటేషన్ ఇవన్నీ సంక్షేమ పథకాలకు సంబంధించిన సీఎం టూర్ ఉంటుంది ఇక నుంచి ప్రతి వారం జిల్లాల పర్యటన సీఎం చేయబోతున్నారు దానిలో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభమవుతోంది.